ఇదేంటిదే నేను అనుకోలే మీరిట్ట ఉంటారనే. ఇప్పుడు ఏ సరదాగా ఉంటారు సార్, పాటలు పాడతా పూటర గణపతి ఉంటారు కానీ అప్పుడు పులాస్ వేసినట్టు ఏం భయపెట్టి ఉంటారు సార్ నన్ను. ఉయ్యరే భయపెట్టాలి పుష్ప, అప్పుడే కదా నాతో ఎలా ఉండాలో నీకు తెలిసింది. ఇప్పుడు చూడు, కలిసి తాగుతున్నాము, హ్యాపీగా ఉన్నాము. అవును పుష్ప, ఈరోజు నీ పెళ్ళి ఉంది కదా, నువ్వేమో ఇక్కడ ఉన్నావు, పర్లేదా? సరే పెళ్ళి దేవుడా సరే, అరగంట సేపు లేటుగా పోయినా పెళ్ళి కూతురు ఆడనే ఉంటుంది. షికావత్ సార్ మీరు కలుద్దాం అంటే టైం ఇచ్చి ఉండారు, ఇంతకన్నా మర్యాద ఏమంటా చెప్పండి. ఏంది పెళ్ళి అంటే గుర్తుకొచ్చి ఉండదు, ఈ పిల్లం ఎవరితో కడుపు రావాలా ఏ టైంలో కడుపు అవ్వాలని నేనే డిసైడ్ చేస్తానని ఉండరు కానీ మీరు. ఎందుకు సార్ అట్లా ఉండరు, ఫీల్ ఉండండి నేను ఎందుకంటే మాటలు ఎందుకని ఉండరు చెప్పండి. ఏంటి పుష్ప పార్టీ మూర్చాడు కడుతున్నావు, అది ఎందుకు ఇప్పుడు? సర్లే ఏదో నన్ను బాధ పెడతాను అని ఉంటారు అంతే కదా, వదిలేయండి. కానీ మీరు మా అమ్మను మన్నించడం మాత్రం నచ్చలేదు సార్. నేను నీ అమ్మని ఏమన్నాను పుష్ప? నాకు ఇంటి పేరు లేదనే విషయం మీకు తెలుసు కదా సార్, అందుకే తెలుసు కూడా మీరు ఎవడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉండాడో ఎవడు పుట్టించాడో స్టాంప్ అది ఇది అని ఎన్నో మాటలు అని ఉంటారు సార్ మీరు నన్ను. ఏంటి పుష్ప పార్టీ ముడిచాడ కడుతున్నావు, మళ్ళీ ఏమని ఎందుకు ఇప్పుడు? నాకు ఇంటి పేరు లేదంటే నా పుట్టుకు నవ్వుమానిచ్చినట్టుగా సార్ మీరు, నా పుట్టుకు నవ్వుమానిచ్చినారంటే మా అమ్మ నవ్వుమానిచ్చినట్టే సార్. నేను పుట్టినప్పటి నుంచి ప్రతి లంటి కొడుకు అనే మాటే సార్ అది. పుష్ప తాగి ఏదేదో మాట్లాడుతున్నావు, నీకెక్కువైంది. ఎక్కువై ఉండదే, అందులో ఒకటి ఎక్కువై ఉండదే. ఏంటది ఇలాగా ఒకటి ఎక్కువై ఉండదే ఒకటి ఎక్కువై ఉండదు అని చెప్పి సస్పెన్షన్ లో పెట్టడం రాదు సార్ నాకు. ఆ గన్ లో ఒక బుల్లెట్ ఎక్కువై ఉండదే ఇందులో. అవునా, దా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు దా ఒకటి ఎక్కువై ఉండదే. పుష్ప అది సర్వీస్ రివాల్వర్, అందులో ఆరే బుల్లెట్లు ఉంటాయి. ఆ పొద్దు మీరు అన్న మాటలకి నేను పిడికిలు పిగిసినప్పుడు ఎడ గను పెట్టున్నారు కదా, అప్పుడు ఇందులోకి వెళ్ళాల్సిన బుల్లెట్ ఇందులోనే ఉండిపోయి ఉండదే, అది ఎక్కువై ఉండదే. తెలిసిన సార్ నా ఒంట్లో పారే మా నాయన రక్తం, మా అన్నోళ్ళు నా కాళ్ళ నుంచి ఇంటి పేరు లాక్కోకముందే ఇది మా నాయన నాకు ఇచ్చేసి ఉండాడు, ఇది నా నుండి ఎవడు వేరు చేయలేడు సార్. ఇదే ఇది సార్ నా బ్రాండ్. కావచ్చు సార్ నా కొడక, ఏంది బుల్లెట్కి భయపడే బ్రాండ్ అనుకున్నావు రా, ఇదే సొంత పొగడతో పెరిగిన బ్రాండ్ రా ఇదే. ఆ పొద్దు నువ్వు అన్న మాటలకే ఈ పుష్ప గడింతు గమ్మునున్నాడు తెలిసిన నీక. మా అమ్మ జీవితంలో పెండ్లిలా, మా ఇంట్లో జరుగుతాండే మొదటి పెండ్లి రా ఇదే. ఇది ఆగితే మా అమ్మ బాధపడద్దని ఈ గంట వరకు ఆగి ఉండా. ఇక ఆగేదేలే. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. ఏంద్ర అర్థం ఏంటి,
గొడ్డలోడదీస్తా. తీరస్తార్ నా కొడక. నువ్వెవరితో పెట్టుకున్నావు తెలుసా పుష్ప? వన్వర్ సింగ్. వన్వర్ సింగ్ షికావత్. అట్నా అయితే ప్యాంట్ కొడితీయే. ఇది దేనికి? పుష్పగాడు షికావత్ సార్ నే గొడ్డలోడ తీసి మొండి మొలతో నుంచో పెడితే ఎంత మజ్జ ఉంటది. తీరా ఇట్టాగే ఉంటది ఎవడికైనా. అది షికావత్ సార్ అయినా పుష్ప గాడైనా నీ ఒంటి మీద గొడ్డలు లేవో నా ఒంటి మీద గొడ్డలు లేవో కానీ తేడా ఉండదు. అదేందుకు తెలిసినా పుష్పగాడు జీవితం ఎట్టానే మొదలు పెట్టుండాడు. ఆడు కూలోడుగా ఉన్నప్పుడు ఆడు రేంజ్ ఏంది తెలిసిన నీక? ఇది ఆడు రేంజ్. అప్పుడు అదే రేంజ్, ఇప్పుడు అదే రేంజ్. నేను రోడ్డు మీదకి ఎట్ట పోయినా నన్ను పుష్పగాడని అంటారో? నువ్వు పోయేట్టాగా రోడ్డు మీదకే పోలీస్ డ్రెస్ లేకుండానే? నీ కుక్క కూడా నేను గుర్తుపట్టదు. బ్రాండ్ అనేదే బట్టల్లో ఉండేది కాదు, బత్తగడవలో ఉంటది. రే శికావత్ సార్, ఇది మతిలో పెట్టుకో. పోయే లోడు పోతానే ఉంటది, వచ్చే టుడ్డు వస్తానే ఉంటది, కానీ నీకు అది రొప్పై ఉండదు. ఒంటి మీద యూనిఫామ్ ఉంటుంది, కానీ చేసేదానికి పన్ను ఉండదు. నీ కాడ సార్ మాత్రమే ఉంటుంది, మిగతా అన్నీ పెరికేస్తా వస్తా. చాలా మంచి మంచి చేస్తాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ షేర్.